మేడం, మీ పేరు? నా పేరు స్వర్ణ. ఓకే స్వర్ణ గారు, మనకి మీకు తెలుసు న్యూస్ ఆల్రెడీ, ప్రియాంక రెడ్డి గారిని నలుగురు కలిసి రేప్ చేసి చంపేశారు. సో అలాంటి హంతకులన్నీ మీరు ఒక అమ్మాయిగా ఎలా శిక్షిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? స్పాట్ శిక్షలు ఉండాలండి. ఎందుకంటే ఇదే ఇప్పుడు పోలీస్ కమిషనరేట్ చూసుకోండి, ఎస్పీ సజ్జనార్ గారు వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ హయాంలో వాళ్ళని నెక్స్ట్ డే ఎన్కౌంటర్ జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు ఎన్కౌంటర్ జరగలేదు? ఎన్కౌంటర్ చేయాలని నేను అనట్లేదు, బట్ ఏంటంటే అదే కమిషనర్గా ఉన్న ఈయన సజ్జనార్ గారు 10:30-11 వాళ్ళ కంప్లైంట్ ఫైల్ అయితే వీళ్ళు 12:30 కానీ కంప్లైంట్ చెప్తున్నారు పోలీసులు. అది అప్పుడు జరిగిన ఎన్కౌంటర్ సజ్జనార్ గారు ఇప్పుడెందుకు చేయలేకపోతున్నారు? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో కేసీఆర్ గారు మాట్లాడట్లేదు, అంటే ఉమెన్ మినిస్టర్స్ని పంపిస్తున్నారు, అది అయిపోతుందా? యాజ్ ఎ సీఎంగానే స్పందించొద్దా? సెంట్రల్ నుండి స్పందిస్తున్నారు, తెలంగాణ గవర్నమెంట్లో వచ్చి ఎక్కువ ఇష్యూలనైనా కేసీఆర్ గారు స్పందించిరా? మీరు ఒక్కటి చెప్పండి. అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతీది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అలా చేయడానికి కారణం ఏదైనా కావచ్చు, అమ్మాయికి ఒకటి ఏంటంటే అవేర్నెస్ లేదు. చదువు ఉంది, వెల్ ఎడ్యుకేటెడ్, అంతా ఓకే, ఆమెకి అవేర్నెస్ లేదు ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలని. అది పేరెంట్స్ చెప్పాలి, సెల్ఫ్గా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా స్మార్ట్ ఫోన్స్, ఫోన్ సైట్స్ బేసిక్గా వాళ్ళంతా అయిపోవడానికి కారణం ఆల్కహాల్. దేని మీద పరిమితి లేదు, విచ్చల విడి అయిపోయింది. ఇంకా ట్రక్ డ్రైవర్స్ అయితే వాళ్ళ దగ్గర ఇంకా చెప్పనే అవసరం లేదు, పర్యవేక్షణ లేదు. ఆ లారీ యజమానులు ఉంటారు, మీకు ఇంత ఇస్తాము మీరు వెళ్ళండి అని అంటారు. వాళ్ళ నుండి ఆ ట్రాన్స్పోర్ట్ నుండి మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ కూడా వాళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీ దగ్గర పని చేసుకునే వాళ్ళది వాళ్ళ బిహేవియర్ని మీరు అబ్జర్వ్ చేస్తుండాలని. ఎక్కడ దేని మీద లేదు, ఇష్టారాజ్యం అయిపోయింది. మెయిన్గా అయితే ఇట్లా ఒక్కదాని ఒకటి ఇష్యూ జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ కరెక్ట్గా స్పందించట్లేదు. ఒక ఇష్యూ 3-4 డేస్ ఉంటుంది, దాని తర్వాత అయిపోతుంది. సో దీనివల్ల నేను అమ్మాయిలకు చెప్పేది ఒకటి ఏంటంటే, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్, అవేర్నెస్ ఉండాలి. షీ టీమ్స్ ఉండగానే సరిపోదండి, సిటీ మొత్తం షీ టీమ్స్ ఉంటాయి. రైల్వే ట్రాక్స్ పక్కన కూడా మిస్బిహేవ్ చేస్తారు, బస్సులలో చేస్తారు. ఒక్కరైనా ఎందుకు స్పందించరు? స్పందించినా కూడా ఎక్కడమ్మా ఏంటమ్మా అని ఇదే ఉంటుంది. వాళ్ళ అమ్మాయిలు కరెక్ట్గా అడగాలి, దెన్ స్పందించినప్పుడు వాళ్ళకి కంప్లైంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కరెక్ట్గా స్పందించాలి. షీ టీమ్స్ అదొకటి బాగా అవేర్నెస్ చేయాలి షీ టీమ్స్ గురించి. అండ్ సో మీరు చెప్పండి, ఒక అంటే చదువుకున్న వ్యక్తి లాగా అండ్ ఇలాంటివి జరగడానికి కారణాలు ఏంటి ఒక యూత్గా, అండ్ మీరు ఆలోచించే విధానం ఏంటి? ఒకటి పరిస్థితుల ప్రభావం. అమ్మాయిల డ్రెస్సింగ్ అని అంటున్నారు. సరే ఇప్పుడు ఒక బ్యాంక్లో ఒక రిచ్ ఫెల్లో ఉంటాడు, వాడు ఒక 1 crore rupees డ్రా చేసుకొని కారులో పెట్టి బయటకు వెళ్ళొస్తానని జస్ట్ టీ తాగడానికి అని అట్లా వెళ్తాడు. వాడి కారులో 1 crore rupees ఉన్నాయి, దొంగిలించాలని అంటే అది వాడి డబ్బు, వాడిని మీరు ఎట్లా దొంగిలిస్తారు? అమ్మాయి కూడా అంతే, అమ్మాయి అట్లా డ్రెస్ చేసుకుందంటే డ్రెస్ చేసుకుంటే అత్యాచారాలు చేసేస్తారా? చిన్నపిల్లలు ఎందుకు చేస్తున్నారు మరి? 60 ఇయర్స్ ఓల్డ్ దాన్ని ఎందుకు చేస్తున్నారు ఆడవాళ్ళని? డ్రెస్సింగ్ ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ అండి. అది డ్రెస్సింగ్ అనేది ఒక రీజన్ కావచ్చు, ప్రాపర్గా వేసుకోవాలి, ఎవరు వేసుకోవద్దు అనట్లేదు. డ్రెస్సింగ్ వల్లనే ఇట్లా జరుగుతుంది అంటే అది మాత్రం కరెక్ట్గానే కాదు. చిన్నపిల్లలు ఏం డ్రెస్ వేసుకుంటారని జరుగుతాయి? అది విచక్షణ ఉండాలి, పేరెంట్స్ పెంపకం ఉండాలి. ఆ బండి మీద పుర్రె గుర్తు పెట్టుకొని వాళ్ళంతా అట్లా, వాళ్ళ మైండ్ ప్రాపర్గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సో ఇంకోటి ఏంటంటే ఇలాంటి జరిగిన కారణం ఏంటంటే, సో తల్లిదండ్రుల పెంపకం బాగానే ఉంది కానీ కొంతమంది అంటున్నారు ఏంటంటే తల్లిదండ్రుల పెంపకంలో కూడా లోపాలు ఉన్నాయి, దానివల్లనే పిల్లలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, దానివల్ల ఇలాంటి అవగాహన లేకుండా పోతున్నారు, దానివల్ల ఇలా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. సో మీరేమంటారు అంటే తల్లిదండ్రుల పెంపకంలో కూడా తప్పులు ఉన్నాయంటారు, లేకుంటే విద్యా వ్యవస్థ తప్పులు ఉన్నాయి ఇలాంటి? తల్లిదండ్రుల పెంపకంలో కొంత మిస్టేక్ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ ఎలా అంటే, ఇప్పుడు డైలీ వేజ్, ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి, వాళ్ళంతా కూలీ పనుల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది. వాళ్ళు పిల్లల్ని నువ్వు అట్లా హెయిర్ స్టైల్ ఎందుకు చేసుకున్నావు, ఇట్లా హెయిర్ స్టైల్ ఎందుకు చేసుకున్నావు అని అడగరు. అడిగినా కూడా అది నా ఇష్టం అనని వాళ్ళ మీదనే తిరగబడతారు. సో కొంత ఏంటంటే పోలీస్ భయం ఉండాలి మెయిన్గా. వాడు ఆ ఊర్లో ఇట్లా చేస్తున్నాడంటే వాడి కార్యకలాపాలని అబ్జర్వ్ చేస్తుండాలి. ఎందుకు? వాడి మీద ఉంటుంది కదా, వాడి ఫీడ్బ్యాక్ ఉంటుంది, వాడు ఏమేమి చేసిండు, తాగి ఎక్కడ ఏం చేసిండు అనేది. కొంచెం అవేర్నెస్ ఉండాలి పోలీసులకి. ఊర్లో గ్రామ పోలీసులు అని తిరుగుతుంటారు ఎక్కడైనా సరే, సిటీలో అయితే సిటీ పోలీస్, ఊర్లలో అయితే వాళ్ళు. కొంచెం అనేది అట్లా ఇట్లా బిహేవియర్ ఉన్న వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేస్తుండాలి. పెట్రోలింగ్ మెయిన్ అండి. 30 kilometers వాళ్ళు జరిగింది ఆ ఇన్సిడెంట్, 30 kilometers లోపే జరిగింది. వీళ్ళు ఏం చేయాలి? ఒక 5 బృందాలు ఏర్పడి వెళ్ళాలి,
వాళ్ళు ఏం చేసారు? ఏం లేదు. పైగా వస్తున్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు ఏమన్నంటే మేము ఏం అనడానికి ఉండదంటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులనా మీరు బాధ పెట్టేది? అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఫ్రెండ్లీ పోలీస్ కావచ్చు లేకపోతే సిటీఎంసీ కావచ్చు, దానివల్ల అంత యూజ్ ఏం లేదంటారు మీరు? మీ లేదు లేదు, ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల యూజ్ ఉంది, బట్ ఏముంది, కొంతమంది పోలీసు మెంటాలిటీ ఏంటంటే వాళ్ళు పని చేస్తారు ప్రాపర్ టైంలో పని చేయట్లేదు అంటున్నా. సమస్య మందు, ఇప్పుడు నొప్పి ఉన్నప్పుడు మందు రాయాలి కానీ అరే నీకు నొప్పి లేచిందా నేను రేపు మందు తీసుకొచ్చి రాస్తా అది కాదు. ఆ టైంలో వాళ్ళు కరెక్ట్గా స్పందించి ఉండుంటే అట్లీస్ట్ ఆమె అత్యాచారం జరిగిన ప్రాణాలతో అయినా బయటపడేది. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు చెప్పండి, సో హైదరాబాద్లో ఉన్న గర్ల్స్కి వచ్చి అంటే మొత్తం ఉన్న గర్ల్స్కి వాళ్ళకి మిమ్ అంటే మీరు మీ ప్రకారంగా ఇలా ఉండండి అలా ఉండండి చెప్తుంటే ఏం చెప్తారు గర్ల్స్కి మీ నుంచి? నేను మాత్రం గర్ల్స్కి ఒకటే చెప్తా, ఇప్పుడు మనకు ఒక ప్రతికూల పరిస్థితి ఎదురైంది అంటే మనం డేంజర్ జోన్లో పడుతున్నాం అన్నప్పుడు మనం సేఫ్ జోన్లో వెళ్ళడానికి ఏం చేయాలి? ఇప్పుడు నేను ఒక నైట్ ఆఫీస్ అయిపోయి నేను వెళ్తుంటా, నాకు డార్క్ ప్లేస్ ఉంటుంది చీకట్లో, ఆ ప్లేస్లో ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే నువ్వు ఫాస్ట్గా వెళ్ళాలి, పోలీసులకి డయల్ చేయడం కానీ ఫ్యామిలీకి కానీ చెప్పాలి సో నేను ఈ పొజిషన్లో ఉన్నానని. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎవరైనా జనాలు ఉంటే అక్కడికి వెళ్ళి నిల్చోవాలి, వాళ్ళని అపోజ్ చేయాలి, అట్లాంటి చాకచక్యంగా ప్రదర్శించాలి, లౌక్యం తెలిసి ఉండాలంటున్నా. ఆమె కొంచెం తెలివిగా ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. ఎవరైనా అంతే అడిగి పోయి నిల్చుంటే ఏమవుతుందో, వాళ్ళు వచ్చే పోయే వాళ్ళు చూస్తారు, ఎవ్వరు పట్టించుకోవద్దు. నువ్వు నిన్ను కాపాడుకోవడానికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా చేయాలి, నువ్వు సేఫ్గా ఉండాలి. అమ్మాయిలకు చెప్పేది అదే, పరువు అని వీడి మీద కంప్లైంట్ చేస్తే ఏమవుతుందో అని ఇది ఎప్పుడు ఆలోచించద్దు. నువ్వు సేఫ్గా ఉండాలంటే అన్ని పక్కన పెట్టేసేయాలి. ఏమవుతుంది ఇప్పుడు ఈరోజు అక్కడ టోల్గేట్ దగ్గర నిల్చోమన్నారు అమ్మాయిని, నిల్చొని ఉంటే బాగుండేది, నిల్చోలేదు, ఏమైంది, ప్రాణమే పోయింది. వాళ్ళు ఏమనుకుంటారో, ఎవరు ఏమనుకోరు, అది పక్కన పెట్టేసేయాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని మీరు అంటే ఆడవాళ్ళు తనను తాను రక్షించుకోవడానికి ఇంకా ఎలాంటివి అంటే లైక్ ఏమైనా వెపన్స్ ప్రొవైడ్స్ బాగుంటుంది అంటే? ఏం లేదండి, సింపుల్గా పెప్పర్ స్ప్రే వేసుకొని తిరగండి. కొన్ని కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి, ఎవరైనా మన జోలికి వచ్చినప్పుడు ఎట్లా చేయాలి, కరాటే లాంటి మినిమం. ఇప్పుడు గర్ల్స్లో అవేర్నెస్ వస్తుంది, స్కూల్స్లో ఒక పీరియడ్ అట్లా పెడుతున్నారు, బట్ ఇంకా మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కువ రావాలి. ఒక్కొక్కసారి మనకి ఎన్ని విద్యలు వచ్చినా ఎన్ని వచ్చినా మన మైండ్ సరిగా పనిచేయక టెన్షన్లో ఉండదు, కాబట్టి బ్రెయిన్తో ఎక్కువ ఉండాలి, వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలని నేను అంటున్నా అంతే. చిన్న మీ పర్సనల్ క్వశ్చన్ మీకే, సో మీరు ఇంత చెప్పారు కదా అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఎలా ఎలా ఉంటారు సిచ్యువేషన్ మీకు వస్తే మీరు ఏం చేస్తారు అప్పుడు? ఆ సిచ్యువేషన్ నాకు వస్తారా? ఇఫ్ ఐ ఫేస్ ద సిచ్యువేషన్, నేనైతే చెల్లకి ఫోన్ కాదు, నాకు తెలుస్తుంది నా టైర్ పంక్చర్ అయింది సో నేను డేంజర్ జోన్లో పడబోతున్నా అని తెలిసినప్పుడు నేనేం చేస్తాను అంటే వెంటనే షీటీమ్స్కి కానీ, షీటీమ్స్ అనేది మనకు ప్రాపర్ నెంబర్ ఉండదు, 100కి డయల్ చేసి అది పోతుంది ఎక్కడికి, పోలీస్ క్వార్టర్స్కి పోతుంది, హెడ్ క్వార్టర్స్కి పోతుంది, పోయినాక అలర్ట్ అవుతారు సో ఇక్కడ నేను ప్రాబ్లంలో ఉన్నానండి, మీరు షీటీమ్స్కి అలర్ట్ చేయండి, మన నెంబర్ లేకపోతే అలర్ట్ చేయండి అని చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతారు, మళ్ళీ మనకి ఫోన్ వస్తుంది, ట్రేస్ చేస్తారు. ఆ టైంలో నేను ఇప్పుడు ఇక్కడ ఫోన్ చేసినట్టుండి మళ్ళీ మాట్లాడుతున్నట్టు చేసి అక్కడికి దూరం వెళ్ళాలి, టోల్గేట్ దగ్గరికి వెళ్ళి నిల్చోవాలి, ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా అంటే. సో అక్కడ ఒక 10 మంది అని ఉంటారు, వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళతో ఉంటే మనం 10 మందిలో, మనము 10 మందిలో ఉన్నప్పుడు ఎవరు మన జోలికి రారండి? సింగిల్గా నువ్వు సింగిల్గా ఉండి నీకు ఎంత ధైర్యం అని ఉండని, వాడు ఆయుధం, మన భయమే వాడికి ఆయుధం అవుతుంది. నువ్వు భయపడొద్దు, ఎట్లా ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు నువ్వు ఫైట్ చేయి, ఏం కాదు, అట్లా అంటున్నా. ఇప్పుడు మీ నుంచి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా గవర్నమెంట్ రిక్వెస్ట్ మీరు పెట్టాలంటే ఏం రిక్వెస్ట్ పెడతారు గవర్నమెంట్? గవర్నమెంట్ కా, నేనైతే అసలు ఇప్పటి వరకు స్టిల్ తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు చేయలేదండి. మన పక్క స్టేట్ ఏపీలో నన్నపనేని రాజకుమారి గారు ఉన్నారు, ఇప్పుడు అక్కడ మహిళా కమిషన్ ఉంది, మన దగ్గర లేదు. తెలంగాణ గవర్నమెంట్ని అడిగే పరిస్థితులు లేవు. అంటే సెకండ్ టైంకి ఇద్దరు మంత్రుల్ని తీసుకున్నారు, ఒకరు ఆమె రాథోడ్ గారు, ఇంకొకరు సబితా ఇంద్రారెడ్డి గారు. మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలి, సరే అది వర్క్ చేస్తుందా లేదా అనేది సెకండరీ ఇష్యూ, కేసీఆర్ని అడిగే వాళ్ళు లేరు. ఖచ్చితంగా చెప్తున్న గవర్నమెంట్కి ఇది మాత్రం మీరు వేయండి, గట్టిగా చెప్పండి, సజ్జనార్ గారు స్పందించాలి. అప్పుడు వరంగల్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు మీరు ఎన్కౌంటర్ చేసిండ్లు, మరి ఇప్పుడు ఎందుకు మానవ హక్కులకు భయపడుతున్నారా? ఇంత నేషనల్ వైజ్గా ఇష్యూ ఇంత ఫోకస్ అయినప్పుడు మీరేం చేయట్లేదు? మైనర్స్ అండి వాళ్ళు, మైనర్స్ అయ్యుండి ఎక్కువ మీరు చూడండి, క్రైమ్ రేట్లో మైనర్సే ఎక్కువ ఉంటున్నారు, బికాజ్ వాళ్ళ మీద పర్యవేక్షణ ఉండట్లేదు. గవర్నమెంట్ ఏంటంటే మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలి, ఒకటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, ఛార్జ్ షీట్ వేయాలి, 2 రోజుల్లో వస్తుందండి ఛార్జ్ షీట్, బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళు తీసుకోవాలి కదా, ఇంతే. థ్యాంక్ యూ మేడం.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ 9 రోజెస్ మీడియా. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ మురళీ శర్మ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. నేను మీ రజీనా కసాండ్రా, 9 రోజెస్ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 9 రోజెస్ మీడియా. 9 రోజెస్ మీడియాను ఫాలో అవ్వండి, చూడండి, ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.